నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు ఈ జనవరి నెలలో వృషభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో వ్యోన్మహ రెండు వేల ఇరవై మూడులో జనవరి నెలలో వృషభ రాశి యొక్క గ్రహ గమనగతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచార విషయం ఏది ఏ విధంగా ఉందో ఒకసారి మనం చేస్తే వృషభ రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో గురువు వల్ల వ్యాపారపరంగా పెట్టుబడులు రావటం అలానే అందరూ కూడా వాళ్ళకు కొంత సహకరించే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం వ్యాపార పరంగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే గురువు లాభంలో గురువు ఉంటే ఎప్పుడూ కూడా మంచి చేస్తాడని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి వ్యాపారం అనేది రకరకాల వ్యాపారాలు చేసే అవకాశం ఉంటుంది వ్యాపారంలో కొంత మార్పు ఉంటుంది ఆ మార్పు వల్ల కూడా వాళ్ళకి లాభం కలుగుతుంది అలానే ఉన్న వ్యాపారంలో కొత్త వస్తువులన్నీ కూడా పెట్టి వాళ్ళు క్లయింట్స్ని ఎక్కువగా షాపు వచ్చేటట్టు చేసుకునే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అంటే బిజినెస్ పరంగా వాళ్ళు డెవలప్మెంట్ చెందే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలానే చిరు వ్యాపారులు కానీ పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ సూపర్ మార్కెట్ కానీ అలానే హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఆటోమొబైల్ షాప్స్ కానీ క్లాత్ షోరూమ్స్ కానీ జ్యువెలరీ షాప్స్ కానీ వీళ్ళందరికీ కూడా ప్రాఫిట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళకి గురువు యొక్క బలం వల్ల చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అలానే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావటం అలానే ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న ఏదైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి అనుకున్న దానికంటే కూడా ఎక్స్పెక్ట్ చేయని దానికంటే మంచి జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది విద్యార్థులకి పరీక్షల్లో అనుకూలంగా ఉండటం బాగా శ్రద్ధ పెట్టి వాళ్ళు చదివే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే అలానే స్త్రీలకు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడుకోవటం ఎమినెంట్ పర్సన్స్ తోటి అంటే ప్రముఖులతోటి కలయిక వల్ల వాళ్ళకి ఏదో రకమైన లాభం కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అలా వృషభ రాశి వాళ్ళకి ఇక మిగతాగ్రహాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే శని జనవరి పదిహేడు నుంచి మకర రాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేయటం వల్ల పదో స్థానంలో శని యొక్క సంచారం ఉంటుంది పదిహేడో తారీఖు నుంచి కూడా అయితే పదిహేడు వరకు కూడా నవమ స్థానంలో వాళ్ళ యొక్క శని యొక్క సంచారం వల్ల కొద్దిగా అనుకూలంగా ఉంటుంది అంటే ప్రాఫిట్లో ఉంటారు ధనాదాయం బాగా పెరుగుతుంది జనవరి పదిహేడుకి ముందు ముందున జనవరి పదిహేడవ తారీఖు తర్వాత వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ప్రత్యేకంగా పదవ స్థానంలో కంటక శని పొంగు శని అంటారు వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నా ఎవరు మంచి ఎవరు చెడు అంటే ఎవరు వాళ్ళు ఎవరు అని తెలుసుకోవటానికి ఆ సమయం అనేది శని వల్ల లా లాభం కలుగుతుందని చెప్పవచ్చు లాభం అంటే ఏమిటంటే ఆ పదవ స్థానంలో శని వల్ల వృత్తిపరంగా చిక్కులున్నా వాళ్ళకి మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో తెలుసుకునే అవకాశం అనేది కలుగుతుంది వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి మనకి ముఖ్యంగా జన్మంలో కుజుడు వల్ల అంటే జన్మరాశిలో ఏదైతే కుజుడు ఉండటం వల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు నీళ్ళ మీద కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలానే ముఖ్యంగా మనకి జనవరి పదహేడు తర్వాత ఒక రకంగాను జనవరి పదిహేడు ముందు ఒక రకంగానూ ఉంటుంది అయితే గ్రహాల యొక్క కలయిక మనం చూస్తే వృషభ రాశి వాళ్ళకు ముఖ్యంగా రాహు యొక్క బలం అంటే పన్నెండవ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది ఉంది అలానే ఆరో స్థానంలో కేతు యొక్క సంచారం ఆరవ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల మనకి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం శత్రులు మిత్రులుగా మారటం ఆ శత్రులు కూడా మనకి ఏదైతే డబ్బు ఇవ్వాలను డబ్బు ఇవ్వకుండా ముండి బాకీలు అనేవి ఉంటాయో ఆ బాకీలన్నీ కూడా మనకి రావటం అంటే గతంలో ఏదైతే ఈ వృషభ రాసే వాళ్ళకి రావలసిన సొమ్ము అనేది ఉంటుందో ఆ సొమ్మంతా కూడా వాళ్ళకు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే చాలా రోజు నుంచి కూడా వాళ్ళు ఇస్తారు ధనాన్ని ఇచ్చుంటారు ఆ ఇచ్చిన వాళ్ళు ప్రతిసారి కూడా మేము ఇవ్వలేకపోతున్నామని ఏదో రకంగా వాళ్ళు ఇవ్వలేని స్థితిలో ఉన్న వ్యక్తులకు కూడా వాళ్ళకు కూడా ధనం కలిగి వీళ్ళకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే ఆకస్మికంగా ధనలాభం అని అర్థం వృషభ రాశి వాళ్ళకి అలానే వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో రవి బుధ శుక్రుల యొక్క సంచారం అనేది ఉంటుంది అంటే పదిహేను రోజుల పాటు రవి బుధుల యొక్క కలయిక ధనస్సులో తర్వాత మళ్ళీ వచ్చేటువంటి మకరంలో అలానే కుంభంలోకి శుక్రశ్రేణి యొక్క కలయిక వల్ల ఈ రవి వల్ల బుధముల వల్ల కూడా ముఖ్యంగా ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉండటం ఒకటి వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా పదవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల వృత్తిపరంగా చిక్కులు వచ్చిన అనుభవాన్ని నేర్పించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఎవరు మంచి ఎవరు చెడు అంటే తన పక్కనుండే తోటి కొలీగ్స్ కూడా ఎవరు మంచి ఎవరు చెడు ఉద్దేశాలు బాగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళని మంచి చెడ అనేది మనం క్యాల్కులేట్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే వృషభ రాశి వాళ్ళకు ముఖ్యంగా ఈ రవి బుధ శుక్రుల యొక్క కలయిక అనేది ఉండటం వల్ల ఇంటిలో ఆనందము అలానే వస్తువులు కొనుగోలు చేయటం ఆకస్మికంగా ధనలాభాలు కలగటం వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే రవి బుధుల యొక్క కలయిక అలానే ఉంటుంది అలానే మిగతాగ్రహాల యొక్క కలయిక వల్ల కూడా వాళ్ళకి వ్యాపారపరంగా బాగుంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావటం అలానే వ్యాపారం చేసే వ్యక్తులందరికీ కూడా క్లయింట్స్ పెరగటం ఉన్నత ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండటం అలానే ఈ రాశి వాళ్ళకు ప్రత్యేకంగా వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా వివాహాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం అంటే గతంలో ఏదైతే వివాహ సంబంధాల దగ్గరికి వచ్చినట్టు వచ్చిపోయే వ్యక్తులకు కూడా వివాహాలు కలిసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది అంటే వృషభ రాశి వాళ్ళకి టోటల్గా వాళ్ళకి కేతు అనుకూలంగా ఉంటాడు అలానే గురువు యొక్క బలం అనేది ఉంటుంది అలానే పదో స్థానంలో శని యొక్క సంచారం వల్ల వృత్తిపరంగా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు తెలుసుకునే విషయానికి విషయం అనేది తెలుస్తుంది అలానే వృషభరాశి వాళ్ళకి జన్మ కుజుడు వల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి అలానే రవి బుధ శుక్రశ్రుల యొక్క కలయిక జరుగుతుంది ఎందుకంటే పదిహేను రోజులు ఒక రకంగాను పదిహేను రోజులు మరో రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి టోటల్గా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దానికి ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని నేను చెప్తాను శరీరే భూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహనం తోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని మీరు చదవండి తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది శివాలయంలో ప్రదక్షిణాలు కూడా చేయండి ఆరోగ్యపరంగా చక్కని ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సర్వేజన సుఖనోభవంతు